హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నేను మీ మాదిరి, వెల్కమ్ టు ద్రవ్యంగ్ టాకీస్. నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే, నేను ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానంటే యాక్చువల్లీ నైట్ అందరూ ఎవరింట్లో వాళ్ళే ఉంటారండి, కొంచెం 7-8 అలాగైతే కనుక కొంచెం తిరుగుతూ ఉంటారు, మరీ లోన్ అయితే ఉండిపోరు. ఇక్కడ మాత్రం అందరూ ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు, కానీ పగలైతే మాత్రం చాలా రష్గా ఉంటుంది. రాత్రి ఇక్కడ మాత్రం ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోయారు 6 అవ్వగానే. 6 నుంచి కూడా ఇలాగే ఉందండి, అసలు చాలా నిర్మానుషంగా ఉంది. నేను మాత్రం దిగినలాగా వీడియోలు తీస్తున్నాను చూడండి నైట్ టైము. అలాగే మా ఇంట్లోకి వచ్చాను, కొంచెం నాకు భయం వేసింది, నాకు ఉంది చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో. అంత గ్రీనరీ మొత్తం మా ఇంట్లో, అంత గ్రీనరీ, ఎక్కువ లీవ్స్ అనేవి పెంచుకుంటాంమాట. ఇక్కడ మనకు కర్రీ లీవ్స్ అనేవి దొరుకుతాయి, అలాగే ప్రతి ఒక్కటి కూడా మనం పెంచుకోవడం వల్ల చాలా చాలా మంచిది. నేచర్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రీస్ అనేది పెంచండి. ఈ ట్రీస్ ఉండడం వల్ల మనకి ఏమైందంటే ఆక్సిజన్ అనేది బాగా అంటే రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంకా మనకి చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుద్ది. ఇక్కడ మనం కలబంద చెట్టును చూపిస్తున్నాము, ఎందుకంటే కలబంద చెట్టు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కనుక చూసారా మొత్తం గ్రీనరీ, ఈ గ్రీనరీ ఉండడం వల్ల ఇంట్లో చాలా చాలా మంచిదండి. బ్యాక్టీరియా అనేది కొంచెం తగ్గిపోతుంది. అలాగే మనం ఇంకో టిప్ అనేది చెప్తాను, ఇంట్లో మనం బ్యాక్టీరియా అనేది తగ్గిపోవాలంటే కనుక, మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి తగ్గిపోవాలంటే కనుక, కర్పూరం అనేది ఒక గ్లాస్లో వేసి, నీళ్ళల్లో కర్పూరం అని వేసి ఇంటికి మూలమూల పెడితే మాత్రం ఆ రూమ్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. అలాగే ఈ కలబంద గురించి ఏం చెప్పాలంటే, మనకి మన ఇంటి ముందు ఈ కలబంద అనేది పెట్టడం వల్ల దుష్టశక్తులు రావు, అలాగే మన నరదిష్టి అనేది తగలకుండా ఉంటుందండి. కాబట్టి కలబందాను అన్ని యూస్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ స్ట్రీట్లోకి వచ్చాను, ఇక్కడ కూడా ఎవ్వరు లేరు. అసలు చూసారా లైటింగ్ సూపర్ ఉంది కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను, చాలా బాగుంది నాకైతే. ఈ ఒక్కదాన్నే ఉన్నా సరే షూట్ మాత్రం చేస్తున్నాను, చాలా నచ్చింది నాకైతే. ఇలా ఉంటే బాగుంటుంది. కరోనా వైరస్ వచ్చింది కదండి, కొంచెం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పువ్వు కావాలా మీకు? రోజ్ ఫ్లవర్ మా ఇంట్లో ఉంది, ఎవరికైతే కావాలో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీకు వెంటనే పంపిస్తాను. ఓకే, అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. మీరు షేర్ చేస్తేనే, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి. నేను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ టాపిక్తో వచ్చేస్తాను. బాయ్ అండి.